తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్కు మద్దతుగా అన్ని వర్గాల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఇందులో భాగంగా సిపిఐ ఇతర పార్టీ నాయకులు బంద్ నిర్వహించారు. ఇందులో ముస్లిం సంఘాలు కూడా పాల్గొని రైతులకు మద్దతుగా నిలిచాయి. కొన్ని సంఘాలు ర్యాలీలో పాల్గొనగా నగరంలోని అన్ని షాపులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ని విజయవంతం చేశాయి. వ్యవసాయ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఉపయోగాన్ని కూడా చేకూర్చుము. పైగా దీనివల్ల ఇప్పటికే నష్టపోతున్న రైతులు మరింత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. రైతులందరూ కూడా ఇప్పటికే నిరక్షరాస్యతగా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి చదువు రాదు. కార్పొరేట్ కంపెనీలని ఈ యొక్క దేశంలోకి తీసుకొచ్చారు. ఏవైతే ఇప్పటిదాకా బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ ఉన్నాయో ఈ ప్రైవేటైజ్ ఇవి ప్రభుత్వ రంగాలను ప్రైవేటైజేషన్ చేసేసారు. ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి జోరు ముందుకు సాగుతుంది. కాబట్టి దీనివల్ల కార్పొరేట్ కంపెనీలు లాభపడతాయి తప్ప వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా ఈ యొక్క బిల్లులు ఏవైతే ఉన్నాయో నిత్యావసర సరుకుల సవరణ బిల్లు, అదేవిధంగా వాణిజ్య వ్యాపార బిల్లు, ఇంకా హామీ ధర ఒప్పందం బిల్లు, వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు రైతులకు. రైతులు ఇంకా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని మేమందరం కూడా జమాతి ఇస్లామీ హింద్ విభాగం నుంచి మేమందరం కూడా కోరుతున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని. మా యొక్క సంఘీభావాన్ని రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం. జమాతి ఇస్లామీ హింద్ మహిళా విభాగం కాకినాడ.